ఆఫీస్ వచ్చింది. కూటమి వచ్చిన వెంటనే తప్పకుండా డిఎస్సి మొదటి సంతకం పెడతానని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇంకో పక్క ఒక మాట చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, అందరూ కలిసి వస్తున్నారంట, ఆయన ఒక్కడే వస్తున్నారంట, ఆయన సింహం అంట. ఒప్పుకుంటారా తమ్ముళ్ళు? ఒక దొంగ దోపిడీదారుడు మీ ఇంటి మీదకి వస్తే మీరేం చేస్తారు? మనిషికి ఏం దొరికితే అది రోడ్డు మీదకి వస్తారా లేదా? ఊరంతా ఒకటి అవుతుందా లేదా? దొంగని తరుముతారా లేదా? ఆ పరిస్థితి రాష్ట్రంలో. బందిపోటు దొంగ వచ్చాడు, దోపిడీదారుడు వచ్చాడు. రాష్ట్రాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అవునా కాదా? సిద్ధమా? మీరు మిమ్మల్ని అడుగుతున్నా. మా ఆడబిడ్డలకి, యువతకు అందరికి ఒక హామీ ఇస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు కానీ నేను కానీ ఆలోచించేది ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచిస్తున్నాం. మా కలయికి కూడా బీజేపీ, తెలుగుదేశం, జనసేన ముగ్గురు కలిసామంటే ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, దానికోసమే పనిచేస్తున్నాం. తప్పకుండా ఓటు హామీ ఇస్తున్నా. ఈ జగ్గంపేటలో హామీ ఇస్తున్నా. మళ్ళీ ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నడిపి నెంబర్ 1 రాష్ట్రంగా చేసే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఈరోజు మీరందరూ కూడా, నేను ఒకటే మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను, ఈరోజు నేను సూపర్ 6 తీసుకొచ్చాం. పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఒక 2 పాయింట్లు యాడ్ చేయమని కూడా కోరారు, అవి కూడా యాడ్ చేస్తున్నాం. ఈరోజు ఇద్దరం కలిసి కనీసం టాప్ 10 కింద తీసుకుని అన్ని వర్గాలకు మేనిఫెస్టో ఇస్తాం. కొన్ని ఫోకస్గా కొన్ని పాలసీలు తీసుకొస్తాం. మొట్టమొదటి సూపర్ 6లో మా ఆడబిడ్డలు మహాశక్తి. 4 కార్యక్రమాలు ఇస్తున్నాం. ఆడబిడ్డ అనేది ఒక్కొక్కరికి 1500, సంవత్సరానికి 18000, 5 సంవత్సరాల్లో ఒక్కొక్కరికి 90000 ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికి ఆమె ఇస్తున్నా. తల్లికి వందనం కింద ఎంతమంది బిడ్డలుంటే, చదువుకునే పిల్లలుంటే అందరికీ 15000 ఇస్తాం. ముగ్గురుంటే 45000 ఇస్తాం. బాగా చదివిస్తాం. ఎలాంటి ఆంక్షలు లేవు. పూర్తిగా ఇచ్చే బాధ్యత మాది. 3 నేనే దీపం పెట్టా. ఇప్పుడు గ్యాస్ ఆటకెక్కింది, రేట్లు పెరిగిపోయినాయి, అందుకే ఆలోచించా. మళ్ళీ మా ఆడబిడ్డలకి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత మాది. 4 ఉచిత ప్రయాణ సౌకర్యం. ఆర్టీసీ బస్సులు ఎక్కండి, మా పేరు చెప్పండి, ఎక్కడికి పోవాలన్నా దర్జాగా వెళ్ళమని మా ఆడబిడ్డలకు పిలిపిస్తున్నా. మీరు ఉద్యోగానికి పోయి రావాలన్నా, తల్లి ఇంటికి పోయి రావాలన్నా, పుట్టింటికి పోవాలన్నా, ఎక్కడికి పోయినా ఏర్పాటు చేసే బాధ్యత మాదని మీ అందరికి ఆమె ఇస్తున్నా. ఇది కాకుండా మా తమ్ముళ్ళకి డిఎస్సి పైన మొదటి సంతకం, యువగళం, 3000 నిరుద్యోగ మృతి, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది. సంపద సృష్టిలో తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, కానీ దోపిడీ చేయడం తెలిసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకే నేను మీకు హామీ ఇస్తున్నాను, తప్పకుండా ఇది కూడా చేస్తాం. అన్నదాతని ఆదుకుంటాం, రైతును రాజుగా చేసే బాధ్యత మాది. 20000 రూపాయలు అన్నదాతకు సంవత్సరానికి ఇచ్చి సాగునీటికి, వ్యవసాయానికి ప్రాముఖ్యత ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ప్రతి ఒక్కరికి, వృద్ధులందరికీ హామీ ఇస్తున్నాను. నేను ఒకటే ముఖ్యమంత్రికి సవాలు విసురుతున్నా, రేపు 1వ తారీఖున వాలంటీర్స్ కాకుండా సచివాలయం స్టాఫ్ ఉన్నారు, ఇంటింటికి
పింఛనివ్వాల్సిన అవసరం ఉంది. నేను ఇచ్చిన హామీ 4000 రూపాయలు పింఛన్ ఇస్తాం, ఏప్రిల్ నుంచే ఇస్తాం, ఇంటి దగ్గరనే ఇస్తాం. ఒక నెల తీసుకోకపోతే మళ్ళా 2వ నెల 3వ నెల ఇస్తాం. డోర్ డెలివరీ ఇచ్చే బాధ్యత మాదని వీళ్ళందరికీ హామీ ఇస్తున్నా. పింఛన్ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, 200 రూపాయలు పింఛన్, 2000 రూపాయలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే మరిగా అందరికీ ఇంటి జాగా ఇస్తాం. ఏదో ఇల్లు కట్టా అన్నాడు, ఇల్లు కట్టాడా గూళ్ళు కట్టాడమ్మా? ఆ ఇంట్లో పడుకోవడానికేనా? అందుకే నేను కట్టిన టిట్కో ఇల్లు చూస్తే బ్రహ్మాండమైన ఇల్లు కట్టా. ఇప్పుడు ఆమె ఇస్తున్నా ప్రతి ఒక్కరి పేదవాళ్ళకి 2 కానీ 3 సెంట్లు ఉచితంగా ఇంటి జాగా ఇచ్చే బాధ్యత మాది. ఇండ్లు కట్టిస్తాం.